మహానగరం గ్రేటర్ పరిధిలో ఈసారి ప్రధాన రాజకీయ పార్టీలు కేవలం ముగ్గురు మహిళా అభ్యర్థులకే అవకాశం కల్పించి మమా అనిపించాయి. ఆయా పార్టీల నుంచి బీఫామ్ కన్ఫామ్ అయిన అభ్యర్థులు ముగ్గురే. అధ్యక్షురాలు మొండుగా ఉన్న హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో కూడా మహిళలకు ఆశించిన అవకాశం దక్కకపోవటం పట్ల రాజకీయ పార్టీలన్నీ మహిళలకు మొండి చెయ్యే చూపిస్తున్నాయని ఆయా పార్టీల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఆకాశంలో సగం అన్నింటా మనం, కానీ అవకాశాల్లో అంతంత మాత్రమే. హైటెక్ నగరంగా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో మహిళలు ఇలా బీపీఓ, కేపీఓ, ఏరోస్పేస్, ఏవియేషన్ తదితర రంగాలలో దూసుకుపోతున్నారు. కానీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు కల్పించే విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు వివక్ష చూపునున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉండగా వీటిలో ప్రధాన పార్టీల తరపున బరిలో ఉన్న మహిళా అభ్యర్థులు ముగ్గురే. మహిళలకు రాజ్యాంగపరంగా ఎలాంటి సీట్లు కేటాయించట్లేదు. రాజ్యాంగపరంగా మాకు 33% అన్ని విధాలుగా ఉన్నప్పుడు అలాగే మాకు పొలిటికల్ పార్టీల విధంగా కూడా మాకు సీట్లు కేటాయించాలి. కానీ ఇక్కడ ఆల్ పార్టీస్ వాళ్ళు కూడా ఏ మహిళలు కూడా ఎలాంటి సీట్లు కూడా కేటాయించలేదు. మాకు ఎందుకు సీట్లు కేటాయించలేదు? అన్ని విధాలుగా రాజ్యాంగపరంగా అయితే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాకు కూడా పొలిటికల్ పార్టీస్లో కూడా తప్పకుండా మాకు 33% కేటాయించాలి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ 2014 and 2018 and 2019 ఎలక్షన్లైనా మహిళలను ఎక్కడ ఏ పార్టీ వాళ్ళైనా ఎలాంటి సీట్లు కూడా కేటాయించలేదు. కాంగ్రెస్ పార్టీ నుండి మహేశ్వరం నియోజకవర్గం నుండి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ నుంచి చుండ్రు సుహాసిని, చంద్రాయనగుట్ట నుండి బీజేపీ అభ్యర్థిగా సయ్యద్ షాజాది వీరిలో ఉన్నారు. వీరే కాక మరో 20 మరికొన్ని నియోజకవర్గాలలో మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ టికెట్ కోసం మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి చివరిదాకా ప్రయత్నించినా అనూహ్యంగా ఈ సీటును మరొకరికి కట్టబెట్టడం గమనార్హం. అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందు స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ రాజకీయాల్లో కూడా మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించి సీట్లు అనేవి ఎక్కువగా కేటాయించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మహిళల్ని వంటగదిలో వంట చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు అని చిన్న చూపు చూడకూడదు అని నేను భావిస్తున్నాను. ఒక బిడ్డకి జన్మనిచ్చి వాళ్ళని లాలించి పెంచే తల్లికి దేశాన్ని పరిపాలించడం ఎందుకు రాదు?